పిడుగురాళ్లపట్నం పోలీస్ స్టేషన్ ఆవరణలో సచివాలయ మహిళా పోలీసులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులను ఉద్దేశించి డీఎస్పీ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, సచివాలయ పరిధిలో మహిళా పోలీసులను ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పిడుగురాళ్ల, మాచవరం, రాజుపాలెం, బెల్లంకొండ మండలాలకు సంబంధించిన మహిళా పోలీసులకు శిక్షణ తరగతులను ఏర్పాటు చేశామన్నారు. గ్రామంలో జరుగుతున్న సంఘ విద్రోహ చర్యల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమాచారాన్ని అందించాలని కోరారు. ఈ శిక్షణ తరగతుల్లో పట్టణ సీఐ ప్రభాకర్ రావు, రూరల్ సీఐ ఆంజనేయులు, రూరల్ పరిధిలోని ఎస్ఐలు పాల్గొన్నారు. రెండు తేదీలో ఉన్నాయా, ఇంకా ఎక్కువ తేదీలో ఉన్నాయా? అప్పుడు సెప్టెంబర్ 30 అంటే అక్టోబర్ 1వ తారీఖుకి ప్రవేశ పీడిగా అంటే బొత్తగానే తక్కువ మంది జాయిన్ అయ్యారా? 1వ తారీఖు అక్టోబర్ 1 నెక్స్ట్ డేట్ ఎప్పుడు ఉంది? తద్వారా గ్రామంలో వీళ్ళు ప్రజలకి చేసే సేవలు, ఆ గ్రామంలో వీళ్ళు చేపట్టినటువంటి బాధ్యతలు ఎలా ఉంటాయి, వాటి గురించి అవగాహన కల్పించేందుకు వీళ్ళంతా సుమారుగా పోలీస్ శాఖలో డిపార్ట్మెంట్లో చేరి 2 సంవత్సరాలు పూర్తయిన వస్తూ ఉంటాయి. కాబట్టి వీళ్ళు కూడా పోలీసు విధులు ఎలా ఉంటాయి, ప్రజలతో ఎలా కలగాలి, మహిళల చట్టాలు ఏంటి, చట్టాలకు అవగాహన పెంచుకోవడం, గ్రామాల్లో ఏ రకమైనటువంటి ఇబ్బందులు మహిళలు ఫేస్ చేస్తూ ఉన్నారు, ఆ మహిళల ఇబ్బందులు ఫేస్ చేయకుండా ఉండాలంటే ఎటువంటి సమాచారం తీసుకొని మనం ధైర్యం చెప్పాలి. అదే గ్రామాల్లో మహిళా మిత్ర టీమ్స్ ఏర్పాటు చేసుకొని ఆయా ప్రాంతాల్లో మహిళలకి జరిగే ఇబ్బందులు కానీ ఆ ప్రాంతంలో మహిళా అవసరాలు కానీ తెలుసుకొని ప్రభుత్వానికి తెలియజేసేటువంటి ఒక గొప్ప బాధ్యతని ఇప్పుడు కొత్తగా అయినటువంటి మహిళా పోలీసు మీద పెట్టడం జరిగింది. చేయాలి, ప్రజలతో ఎలాంటి సమాధానాలు నెలకొల్పాలి, సమాజంలో వాళ్ళు చేసే గ్రామాల్లో ఈ యొక్క సాంఘిక అలవాట్లు కానీ సాంఘిక కార్యక్రమాలు కానీ అసాంఘిక కార్యక్రమాలు కానీ గురించి సమాచారం తీసుకోవాలంటే ఎటువంటి నైపుణ్యాలు కలిగి ఉండాలి, చట్టాలు అవగాహన ఉండాలి, ప్రజలతో సంబంధాలు నెలకొల్పాలి, అక్కడ టోటల్ ఆ గ్రామంలో ఎటువంటి ఒక మైనర్ ప్రాజెక్ట్ కానీ ఒక వారెంట్ కానీ ఉద్యోగాలకు కానీ ఎవరు ఇక్కడ ముఖ్యంగా మహిళా సమస్యల మీద వాళ్ళకి అవగాహన కల్పించి ఆ చట్టాల మీద అవగాహన కల్పించి ఆ యొక్క గ్రామాల్లో ఉండే మహిళలకి, మహిళా గురువులకి మరియు మామూలు కూడా ఉత్తరప్రదేశ్తో ఈరోజు ఇక్కడ కూడా ఆ చట్టాలను అవగాహన కల్పించడానికి మరియు గ్రామాల్లో వాళ్ళు చేయాల్సినటువంటి విధుల గురించి డిస్కస్ చేయడానికి ఇక్కడికి సమాజ ఏర్పాటు జరిగింది. దాని గురించి మేము మన దగ్గర ఈ చట్టాల మీద మహిళల మీద జరిగేటువంటి దాడులు ఉద్దేశం ఈ యొక్క పోలీసు గ్రామీణ మహిళల యొక్క ఉద్దేశం అనేది గ్రామాల్లో ఎటువంటి మహిళలకు ఇబ్బంది లేకుండా అక్కడ మంచి జరగాల ఉద్దేశంతో గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. దాని తర్వాత ఇవ్వాలి ఇక్కడ మీటింగ్ ఇప్పుడు మీ అందరికీ తెలుసు కదా అంటే ఇప్పుడు 2 ఏళ్ళ తర్వాత మనకు కూడా ప్రైవేట్ డిపార్ట్మెంట్లో ఎగ్జామ్ ఉంటాయి, మాకు ప్రైవేట్ పీరియడ్ కావాలంటే ఎగ్జామ్ పెడతారు. మీకు కూడా ఆ సమయం ఆసమైంది. అక్టోబర్ 1వ తారీఖుకి ఒక బ్యాచ్, మొత్తం ఎన్ని బ్యాచ్లుగా ఉన్నారు? 2 అంటే మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ 2 తేదీలో ఉన్నాయా, ఇంకా 1 తేదీలో ఉన్నాయా?